హాయ్ అండి, నేను మీ లత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ డైరీస్. ఈరోజు ఇంకొక మంచి కలర్ఫుల్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఎక్కడికి వెళ్ళాను, ఏంటని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, లైట్స్ అమ్మే షాప్కి వచ్చామన్నమాట. ఇది రోడ్ సైడ్ ఒక షాప్ ఉంది, సరే చూద్దామన్నట్టు వచ్చాము. మాకు కూడా హాల్లో సెంటర్ లైట్ లేదండి, చాలా రోజు అనుకుంటున్నాం కానీ అసలు ఎప్పుడు షాపుకి వెళ్ళి కూడా చూడలేదు. ఇలా వస్తుంటే ఇది కనిపించింది, బయట నుంచి బాగున్నాయి కదా అన్నట్టు సరే ఒకసారి ట్రై చేద్దామని లోపలికి వెళ్ళాము. ఈ షాప్ వచ్చేసి మనకు హైదరాబాద్లో కేపీహెచ్పి నుంచి మియాపూర్కి వెళ్ళే దారి మధ్యలో ఉంటుందండి, రోడ్ సైడ్కి ఉంటుంది, కనిపిస్తుంది మనకు రోడ్డు మీద, కాకపోతే చిన్నగా అనిపిస్తుంది. లోపలికి వెళ్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, రండి చూద్దాం అసలు ఎలా ఉన్నాయి ఏంటనేది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఓకేనా, మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గర వేసుకునే లైట్స్ అంటండి, అంటే స్టెప్ బై స్టెప్ లాగా వచ్చాయన్నమాట కొన్ని. అవన్నీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి చాలా బాగుంటాయి మేడం అని చెప్పారు. ఇవి వచ్చేసి సెంటర్ లైట్స్ అండి, ఇవి హాల్లో బాగుంటాయి. వీటి కోసమే యాక్చువల్లీ మేము వచ్చింది కూడా, సరే చూద్దామని చూస్తున్నాము. చూడ్డానికైతే చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా శాంపిల్ పీసెస్ అంటండి, మనకి ఏదైనా కావాలంటే వాళ్ళకి పక్కన గోడంలాగా ఉంది, మనం ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకుంటే అది ఫ్రెష్ది పీస్ తీసి ఇస్తున్నారన్నమాట. ఇవంతా కూడా వీళ్ళు ఇక్కడ షోలాగా ఇట్లా పెట్టారు. వైటు క్రిస్టల్స్ వచ్చి కింద మళ్ళీ కలర్స్ వచ్చాయి చూడండి, బ్లూ కలరు, పింకు, ఎల్లో ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకు ఏదైనా హాల్లో ఇప్పుడు పెట్టుకోవాలనుకోండి, గోడకు ఉండే కలర్ని బట్టి లేకపోతే కబోర్డ్స్ ఏ కలర్ ఉన్నాయో చూసుకొని మ్యాచింగ్ లాగా కూడా తీసుకోవచ్చంట, అలా కూడా బాగుంటుందని చెప్పి చెప్తున్నాడు అతను. మనం కూడా అలా సెట్ చేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది, ఎందుకంటే అంతా ఒక థీమ్ లాగా ఉంటుంది కదా. మాదైతే మొత్తం వైటే అనుకోండి, నేను చూస్తున్నాం అన్నమాట, అందుకనే మొత్తం క్రిస్టల్స్ కానీ లేకపోతే గోల్డ్ షేడ్లో కానీ చూద్దామన్నట్టు ఆలోచనతో వచ్చాము. ఇది చూడండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వేసుకోవడానికంట, ఇది 3 స్టెప్స్ లాగా ఉందండి. పైన ఒక స్టెప్లో 4 వచ్చాయి, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. అసలు అవి ఎంత వెయిట్ ఉన్నాయో, చాలా బరువు ఉన్నాయి. ఇది కూడా డైనింగ్ టేబుల్ సెట్టే, డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకునేది. ఇవి కూడా అంతేనండి, డబుల్ స్టెప్ వచ్చింది. లోపల ఫ్లవర్ లాగా వచ్చింది చూడండి క్రిస్టల్, ఇందులో 2 కలర్స్ లాగా వచ్చాయన్నమాట. ఇట్లా మ్యాచింగ్ అంటే కొంచెం డల్ షేడ్ ఉండేటట్టు పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలా బాగుంటాయి. దీనికైతే 4 కలర్స్ వచ్చాయండి, సింగిల్ కలర్ కూడా ఉంది, 2 కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. అలా సెట్ చేశారు వాళ్ళు. కొన్నిటికి ఏమో లోటస్ ఫ్లవర్ లాగా ఉంది, కొన్ని రోజ్ ఫ్లవర్ లాగా వచ్చాయి లోపల ఉండే క్రిస్టల్, అలా డిఫరెంట్గా ఉంది, బాగున్నాయండి ఉండడానికైతే. కానీ రేట్లు మాత్రం అసలు మామూలుగా లేవండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేట్స్ ఉంటాయని. అప్పుడెప్పుడో విన్నాం కానీ 2000 నుంచి 5000 6000 వరకు మంచిది వచ్చేస్తుందని, కానీ అసలు ఎక్కడండి, చాలా రేట్లు చెప్తున్నారు వీళ్ళు. మేబీ తగ్గిస్తారనుకుంటానులేండి, కాకపోతే అయినా సరే మనకు రేటు చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. మోడల్స్ అయితే మాత్రం బాగున్నాయండి, అంత కొత్తగా అనిపిస్తుంది. అంటే మనకు ఏ టైప్ కావాలన్నా కూడా అలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ కానీ క్రిస్టల్స్ కూడా అండి చాలా లావుగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అంటే క్వాలిటీ చాలా బాగుంది, వెయిట్ మాత్రం చాలా చాలా వెయిట్ ఉన్నాయండి, అది చూసుకోవాల్సిందే. ఏది చూస్తే అది బాగుందనే అనిపిస్తుంది. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి అని అనిపిస్తుంది అన్నమాట, అంత బాగున్నాయి. ఇది కూడా మనకు సెంటర్కి వేసుకోవచ్చు అంటండి హాల్లో, లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గరకు కూడా బాగుంటుందని చెప్తున్నాడు. ఈ వైట్ది ఉంది కదా గోల్డ్, ఇది బౌల్ లాగా ఉంది చూడండి, మోడల్ చూడండి అసలు ఎలా ఉందో, బౌల్ లాగా ఉంది కదా, భలే ఉంది, నాకైతే బాగా అనిపిస్తున్నాయి. ఇవి చూడండి ఇట్లా ఉన్నాయి, బాగుందా? ఇందులో మీకు ఏం నచ్చినాయి అనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి, నేను ఏదైనా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా నాకు కింద కమెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. ఇదైతే చాలా సింపుల్గా ఉంది చూడండి, చిన్న చిన్న లైట్స్ వచ్చాయి, జస్ట్ ఏంటంటే మనకు చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ ఈ షాప్లో లైట్స్తో పాటు మనకు డెకరేటెడ్ ఐటమ్స్ కూడా కొన్ని పెట్టారండి వీళ్ళు, అంటే ఫ్లవర్స్ కానీ మనకు బాల్కనీ డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన అది డోర్ మ్యాటు, గ్రీన్ కలర్ మ్యాట్ ఉంటుంది కదా అది, ఇంకా తీగల్లాగా ఉండే ఆకులు, అవి పెద్ద పెద్ద ఫ్లవర్ వాజులు, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ చెట్లు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఒకవేళ అవి కూడా కావాలనుకునే వాళ్ళు, ఎందుకంటే క్వాలిటీలు బాగానే ఉన్నాయండి, రేట్ ఒక్కోటి ఒక రేట్ చెప్తున్నారు అన్నమాట. ఇంకా మనం చూసి బేరం అడగచ్చు, ఎందుకంటే స్ట్రీట్ సైడ్ ఉంది కాబట్టి
మనము ఇక్కడ బేరం అడిగి తీసుకోవచ్చు. ఇది చూడండి అసలు ఎలా ఉందో, ఏంటో రెండు రింగుల మధ్యలో బాల్ పెట్టినట్టు ఉంది. ఇవన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ అండి, కరెంటు చాలా తక్కువ అవుతుందంట. ఇవంతా కూడా ఏంటో రింగ్స్ లాగా వచ్చి అలా ఉన్నాయండి, కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి. ఏంటో హోటల్స్లో ఉంటాయి కదా అలా అనిపిస్తుంది అన్నమాట నా వరకు నాకైతే. మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది చూడండి, అది పెద్ద లైటు. అదైతే 15,000 చెప్తున్నాడు అతను, ఇదైతే 20,000 అంటండి. ఇక్కడ ఉండే వాటి అన్నిటికంటే కూడా ఇదే హయ్యెస్ట్ రేటు. సైజు కూడా చాలా పెద్దగా ఉందండి. ఇవైతే ఇంకా డూప్లెక్స్ ఇల్లు ఉండే వాళ్ళకైతే పైన సీలింగ్లో పెడితే బాగుంటుందేమో. లైట్స్ అయితే మాత్రం మోడల్స్ చాలా బాగున్నాయండి, దానికైతే ఒప్పుకోవచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయి, కాకపోతే రేటు ఇంకా అడిగి తీసుకోవాలన్నమాట. ఇది చూడండి ఏంటో, 4 పుల్లలు వంచి ఇలా పెట్టినట్టు ఉంది కదా. రింగ్స్, రింగ్ బాల్ ఆడతాం కదా ఆ మోడల్లో ఉంది. నాకైతే అవే కనిపిస్తున్నాయి ఇక్కడ అన్ని. ఇవన్నీ కొత్త మోడల్స్ అని చెప్తున్నాడు, మేబీ అయ్యుండొచ్చులేండి. ఇది వచ్చేసి మామూలుగా అదే డెకరేట్ చేసుకునే ఐటెం కదా. లైన్ వచ్చేసి మనకు 100 రూపీస్ చెప్తున్నాడండి, 6 ఫీట్ ఉంటుందని చెప్తున్నాడు. కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, తగ్గిస్తారు కాబట్టి బేరం అడగచ్చు ఒకవేళ కావాలంటే. నేనైతే అసలు వీటి జోలికి ఏం వెళ్ళలేదండి, కనిపించాయి కాబట్టి షేర్ చేస్తున్నా. అసలు ఏమి ఇవి తీసుకోవాలనుకోలేదు, ఓన్లీ లైట్స్ చూద్దామని వచ్చాను. వీళ్ళకి ఇక్కడ గోడెంలాగా ఉందండి, ఇవన్నీ కూడా అది గోడమే అనమాట. లోపల చాలా పెద్దగా ఉందండి. ఇది చూడండి, ఇది చూస్తే మనకు చాలా క్వాలిటీ దానిలాగా ఉంది కదా, అలాగే ఉందండి. బాగా క్వాలిటీగా అనిపిస్తుంది అదైతే. ఇవి చూడండి ఎలా ఉన్నాయి, పైన ఇట్లా వైర్స్ కూడా చాలా వచ్చాయి, అన్ని తీగల్లాగా అనిపిస్తుంది చూడండి. వాళ్ళు హ్యాంగ్ చేశారు కదా, అవన్నీ కూడా సన్న వైర్స్ లాగా ఉన్నాయి. వీటికి సపోర్ట్ అనుకుంటా, వెయిట్ ఎక్కువ ఉంది కదా. కొన్ని అయితే అసలు చైన్ వేసి ఫిట్ చేశారండి. ఈ పెద్ద లైట్ అయితే పైన చైన్ లాగా వచ్చింది, పెద్ద పెద్ద చైన్స్ వేసి ఫిట్ చేశారనమాట. ఇవి వెయిట్ ఆగాలంటే మరి అంతే చేయాలేమో. నాకు ఇక్కడ అన్నిటికంటే కూడా ఇవే నచ్చాయండి. ఫస్ట్లో కూడా మీకు చూపించాను కదా, చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఇదైతే సెంటర్దేనండి, ఎక్కువ ఉన్నాయన్నమాట లైన్స్. అంటే నేను చెప్పాను కదా 5, 4 అట్లా కాకుండా చాలా పెద్దగా ఉందన్నమాట. ఇది ఒక లైన్ ఇట్లా పట్టుకుంటుంటే చూడండి 1/2 కేజీ ఉన్నట్టుంది ఒకటి నాకు తెలిసి. అంతా కూడా క్రిస్టలే, అది వైట్ బేస్ మీద కూడా వచ్చిందండి. ఇప్పుడు నేను చూపించింది గోల్డ్ కదా, అలా కాకుండా వైట్లో కూడా ఉంది. నాకైతే అదే నచ్చింది. ఇంకా చూడాలి మరి లాస్ట్కి ఏది సెలెక్ట్ చేస్తామో, అసలు తీసుకుంటామా లేదా అని కూడా తెలియదు, చూస్తున్నాము. ఇది వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్ ఉందండి క్రిస్టల్స్. లోపల లైట్స్ డిఫరెన్స్ ఉన్నాయండి అంతే, బయట క్రిస్టల్స్ అయితే అన్ని వైటే, కానీ మనం పెట్టే లైట్ వల్ల కలర్ చేంజ్ అవుతుందన్నమాట. అది చూడండి, ఇదైతే మొత్తం బ్లూనే వచ్చింది, బాగున్నాయా. ఇది చూడండి క్రిస్టలే కానీ లీఫ్ మోడల్లో వచ్చిందండి. అది ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, అర్థం కావట్లేదు కానీ బాగుందన్నమాట లైట్ ఆన్ చేస్తే. ఇవన్నీ కూడా 3,000 చెప్తున్నారండి. ఇవి సీలింగ్కి వేసేటివే, హాల్లో సెంటర్లో వేసుకునేటివి కానీ కొంచెం చిన్న సైజు ఉన్నాయి. 3,000, 3,500 అలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఇవి కూడా చాలా చిన్నవండి లైట్స్, అవన్నీ 1,800 అలా చెప్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు కింద కమెంట్ చేయండి, ఇందులో మీకు ఏది నచ్చింది. ఇదైతే చాలా పెద్దగా ఉందండి, మొత్తము క్రిస్టల్ లైట్ ఉంది, నార్మల్ లైట్ కూడా రెండు అన్నీ మిక్స్ చేసి చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది, ఏదో హోటల్లో చూసినట్టు అనిపిస్తుంది అది. ఇవన్నీ కూడా చూడండి లోపల అసలు ఎలా ఉందో, అంతా ఒక వేరే ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు సగమే ఆన్ చేశారండి, అన్నీ కూడా ఆన్ చేయలేదు లైట్స్. ఇవన్నీ చూడండి అసలు ఎలా ఉన్నాయో, బాగున్నాయా నచ్చాయా మీకు? ఇది కూడా బాగుందండి, అన్నిటికంటే పెద్దది అదే లైటు. రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది చెప్పాను కదా ఇప్పుడు అనమాట. ఇక్కడ ఏంటంటే మనము సెంటర్లోనే కాదండి, హాల్లో కార్నర్స్లో కూడా వేసుకోవడానికి చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి. అవి మనకు 1,500 నుంచి 2,000 వరకు అలా చెప్తున్నారనమాట. మళ్ళీ ఇక్కడికే వచ్చాను చూసారా, నాకు ఇది వదిలిపెట్టవద్దు కావట్లేదు. ఇంకా మా వారైతే చాలా వెయిట్ ఎక్కువ ఉంది, వద్దని చెప్తున్నారు. చూడాలి, నాకు భలే నచ్చిందండి. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కింద కమెంట్ చేయండి, ఓకేనా. ఈరోజు అయితే మేము జస్ట్ చూసామండి, ఇంకా ఒకటి రెండు షాపులు చూసి అప్పుడు డిసైడ్ చేద్దామన్నట్టు. ప్రస్తుతానికైతే ఏం తీసుకోలేదన్నమాట.
ఇది ఈరోజు వీడియో అండి. నేను చెప్పిన లైట్స్ కూడా ఇవే అన్నమాట. 1500 నుంచి 2000 వరకు ఉన్నాయని చెప్పాను కదా, అవి ఇవేనండి. బాగానే ఉన్నాయి. మనము డైనింగ్ టేబుల్ దగ్గర చిన్న డైనింగ్ టేబుల్ ఉందనుకోండి, ఒక లైట్ తోటి మనం సెట్ చేసుకోవచ్చు. చూసా అన్నమాట, మేము కూడా అసలు చూడలేదు కదా ఈ మధ్య, చూస్తే మనకు కూడా ఐడియా వస్తుంది కదా అని చెప్పి వచ్చాము. అది మీతో షేర్ చేయాలనిపించి ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఇది అండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.